నీ శత్రువుల యొక్క ప్లాన్స్ ని, ఆ సాతాను యొక్క ప్లాన్స్ ని డిస్ట్రాయ్ చేయగలిగిన శక్తి దేనికి ఉంది అంటే ప్రార్థనకి మాత్రమే ఉంది. సాతాను యొక్క కోరిక ఏంటి? గుడ్డోడు గుడ్డోడిగానే బ్రతకాలి. సాతాను యొక్క కోరిక ఏంటి? హన్నాకి పిల్లలు పుట్టకూడదు. ఎందుకంటే హన్నా జన్మనిస్తే బోల్డ్ని తిరగరాయగలిగిన, లోకరక్షకుడికి జన్మనివ్వగలిగిన లైన్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఏం చేశాడు సాతాను? హన్నా ఊమ్ని మూసేశాడు. కానీ ఎవరైతే హన్నా యొక్క లైఫ్ లో జరగకూడదని ఆ ఊమ్ని క్లోజ్ చేశారో, దాన్ని తిరగరాయగలిగిన శక్తివంతుడైన దేవుని దగ్గరికి హన్నా వెళ్ళి దేవుడు సిద్ధపరిచిన ప్రామిస్ కి హన్నా జన్మనిచ్చింది. మీ జీవితం నాశనం అయిపోవాలని చూస్తున్న వారి యొక్క మాటలు కూడా, మీ మీద నెగిటివ్ గా పలికిన మాటలు కూడా, ఆలోచనలు కూడా మీ మీద పని చేయకుండా ఉండాలి అని అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? కొండపైకి వెళ్ళిపోవాలి. రూపాంతరం పొందాలి. మీరు రూపాంతరం పొందినాడు మీ జీవితంలో సిద్ధపరిచిన ప్రతి ఒక్క నెగిటివ్ వర్డ్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయగలిగిన శక్తిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసి రూపాంతరం పొంది వచ్చి నజరేడైన యేసు నామంలో దీన్ని నా నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని చెప్తే చాలంట. అది మామూలుగా మాట్లాడితే సరిపోదు. ఎడతెగక ప్రార్థించున్నాడు దేవుడు. నీ జీవితాల్లో ఊహించని కార్యాలు, ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.